అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి గురించి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందుగా మేల్కోకపోతే జరిగే ప్రమాదాల గురించి అనేక మంది పెద్దలు ముందుగానే హెచ్చరించారు. ఇప్పుడు గత సంవత్సరం చివరిలోనే చైనాలో COVID-19 కరోనా వైరస్ వల్ల తీవ్ర ప్రమాదం వచ్చిందని, లక్షలాది మంది దీన్ని బారిన పడ్డారని, దానికి మందు లేని పరిస్థితి ఉందని, అనేక మంది మరణిస్తున్నారు, వేల సంఖ్యలో మరణిస్తున్నారని చెప్పి, దాని తర్వాత అది ఇటలీకి, స్పెయిన్కి, ఫ్రాన్స్కి, అనేక దేశాలకు వ్యాపిస్తున్న పరిస్థితి మనం చూసాం. భారతదేశానికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎన్నో దేశాల్లో ఉన్న మన వాళ్ళు రాకపోకలు సాగిస్తూ ఉంటారు, దానివల్ల మనకు కూడా రావచ్చు అనే ఆలోచనతో మనం మేల్కోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ మన ముఖ్యమంత్రి గారికి ఎక్కడా కూడా దీని మీద సరైన అవగాహన కానీ ఆలోచన కానీ లేదు. నేను గత నెల 12వ తారీఖునే రాజమహేంద్రవరంలో పత్రికా సమావేశంలో చెప్పాను, ఇది తీవ్రం, ఏదైనా వస్తే ఒకళ్ళు ఇద్దరితో పోయేది కాదు, 1, 2, 2, 4, 4, 8, 8, 16, 16, 30, ఇలాగా మల్టిపుల్ గా పెరిగి ప్రమాదం వస్తుంది, దీన్ని మనమే ముందుగా మేల్కోవాలని చెప్పాను. ఆ రోజు నా 15వ తారీఖున నా పుట్టినరోజు సందర్భంగా మిత్రులు భారీ ఎత్తున ఏదో 75 ఏళ్ళు నిండిని అని వారు ఏర్పాట్లు చేస్తూ ఉంటే దాన్ని నివారించాను, వద్దన్నాను, ఆపేయండి, దీనివల్ల జన సమూహాలు వస్తారని చెప్పి ఆపాను. తర్వాత 16వ తారీఖున కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేశాను. అప్పటికే స్థానిక సంస్థల గురించి ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గం అంతా అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు. అప్పటికి ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారి మీద కూడా కులం పెట్టి ఆపాదిస్తూ రకరకాల ఆరోపణలు చేశారు. ఇది ప్రమాదం అని చెప్పాము, ఆ రోజు కూడా చెప్పాను, మేల్కోవాలని చెప్పాము. ప్రధానమంత్రి గారు ఏదైతే ఆయన 22వ తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా పిలిపించేటప్పటికే ఆయన మేల్కోవాల్సింది, మేల్కోవాలి మన ముఖ్యమంత్రి గారు. పక్కనున్న కర్ణాటకలో కానీ, కేరళలో కానీ, తెలంగాణలో కూడా వాళ్ళు మేల్కొని కొన్ని చర్యలు చేపట్టారు. వాళ్ళ ఒకటి మనం అనేది చేతులు లేక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది మనకు చందనం. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ముందుగా ఎందుకు మేల్కోలేదు? ఈ రాష్ట్రంలోకి ఎంతమంది విదేశాల నుంచి వచ్చారో తనిఖీ చేశారా? 4,000 అన్నారు, 3,000 అన్నారు, ఇవాళ 32,000 చేర్చారు. అంటే సరైన యంత్రాంగం లేదు, సరైన ఆలోచన లేదు, దృక్పథం లేదు. పోనీ ముఖ్యమంత్రి గారు ఆ ఎన్నికల గురించి వచ్చి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఏనాడైనా రాష్ట్రం గురించి, రాష్ట్ర సమస్యల గురించి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారా? మీడియాతో మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు? కులాలు గుర్తొచ్చినాయి అప్పటికి, అప్పటికొచ్చి మాట్లాడారు, సరే అయిపోయింది. ఈ రోజుకి ఏం చర్యలు చేపట్టారు? ఈ రోజున ఏదైతే ఉందో 17వ తారీఖునే ఢిల్లీ నుంచి జమాత్ ఇస్లామీ సమావేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళ దగ్గర, నిజాముద్దీన్ వెళ్ళి వచ్చిన దగ్గరికి కొంతమంది గుంటూరు మీ ఎమ్మెల్యే గారి కుటుంబంలోనే వచ్చిందని ఆందోళన వచ్చింది. ఎన్ని చర్యలు చేపట్టారు ఆ రోజుకైనా? ఈ రోజు కూడా పీపీ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ సప్లై చేశారా? ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఒక మొక్కుబడిగా చెప్పారు, 1,000 రూపాయలు ఇస్తాము, 12 కేజీలు బియ్యం ఇవ్వబోతున్నాం, ఉచితంగా ఇస్తున్నాం అని చెప్పారు. ఇవాళ మీరు ఉచితంగా ఎక్కడ ఇస్తామన్నారు? ఏప్రిల్ కోట బియ్యాన్ని తెచ్చి ఆ రూపాయి అక్కర్లేదు, ఒక కందిపేపు మాత్రం 1 కేజీ ఇస్తాం, 12, 1/2 కేజీ 10 రూపాయలు కట్టండి అని చెప్పి ఇస్తా ఉన్నారు. ఏప్రిల్ కోట లేదు, ఇక ఉచిత బియ్యం ఎక్కడైందప్పుడు? ఆ రూపాయి మాత్రమే కట్ చేస్తే మీరు ఇచ్చారు. ఏదైతే రేపు 14వ తారీఖు ఇచ్చే రేషను ప్రధానమంత్రి గారు ఇస్తున్నది, ఆ కోట ఇవ్వబోతా ఉన్నారు. అంటే ప్రజలను మోసం చేయటమే. మరోవైపు ఏదైతే 1,000 రూపాయల్లో కూడా ఎవరైతే కార్డులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయో వాళ్ళందరికీ ఎక్కడతా ఉన్నారు, 18,000 కార్డులు పైచిలకు పెండింగ్ లో పెడతా ఉన్నారు. అంటే ఇవాళ ఎవరినైతే ఆదుకోవాలో పని లేక, ఒకవైపు ఇసుక లేక, పని లేక ఇబ్బంది పడతా ఉన్నారు, ఇవాళ ఈ స్కీమ్ వేస్తూ ఉన్నారు. ఇవాళ మా దురదృష్టం ఏంటంటే, మాకు అనిపిస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక, మట్టి, గ్రావెల్ ని అత్యవసర వస్తువుల కింద చేర్చిందని అనుకుంటాం మనం. ఎందుకంటే మొన్న జీవో ఇచ్చారు ముఖ్యమంత్రి గారికి, అది అవసరం కనుక. పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఆ జే ట్యాక్స్ వస్తువులంతా ఆయనకి ట్యాక్స్ కలెక్టర్ గా పెట్టారని చెప్తా ఉన్నారు. మా కొవ్వూరులో కూడా ఆఫీసు పెట్టి రోజు కారులో ఇక్కడి నుంచి మూటలు వెళ్ళాలి ఆయనకి అని చెప్పేసి పెట్టారు. ఇవాళ ఈ వంకతోటి మొత్తం ఇళ్ళు చదును చేసే పేరుతోటి ఈ మొత్తం మాఫియా, ఒక మైనింగ్ మాఫియా తయారైపోయింది ఈ జే ట్యాక్స్ వస్తువులు. సరే అది ఎలా ఉన్నా ఆర్థికంగా ఇవాళ మీ పరిస్థితి ఏమిటి? మీరు ఈ సంవత్సరం 60,000 కోట్లు అప్పు తెచ్చారు. మేమేదో అప్పులు తెచ్చారు, అప్పులు అప్పచెప్పారని చెప్పిన ఆర్థిక మంత్రి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా,
మీరు ఏదైతే మీరు చెప్పింది మొదటిసారిగా శ్వేతపత్రం పెట్టి, శ్వేతపత్రంలో మీరు చెప్పింది ఏంటి, మీరు 2-3 లక్షల చిల్లర కోట్ల రూపాయలు మీరంతా కూడా అప్పు తెచ్చారని చెప్పారు. మరి అదే అసెంబ్లీలో క్వశ్చన్ చేసి